गुड इवनिंग एवरीवन, सो वेलकम वेलकम टू राउस कॉम्पिटिटिव अकाडमी। सो ई रोज मैं डिस्कस टॉपिक सो नंबर सिस्टम है ना। सो नंबर सिस्टम में चला टाइप्स ऑफ क्वेश्चंस उंटाई कदा, चला सब टॉपिक्स उंटाई, कपोते कोई टॉपिक्स उन्नाई, कोई क्वेश्चंस उंटाई, अवे एला उंटाई अंटे चला सिंपल अनिपिस्तदि, चला सिंपल अनिपिंचिना कूडा कोई चला सिंपल अनिपिस्तदि कानी चेसेटप्पुडु मट्टुकु सो लेंथी गा वेल्लिपोतू उंटाई, చేసేటప్పుడు చాలా లెంతీగా వెళ్ళిపోతుంటాయి. సో అలా అలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. కొన్ని చాలా సింపుల్ అనిపిస్తాయి కానీ చేయడానికి చాలా టైం టేకింగ్ అనమాట. సో మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, టైం సేవింగ్. ఫర్ ఈచ్ క్వశ్చన్ వీ హావ్ అప్రాక్సిమేట్లీ 45 seconds లో క్వశ్చన్ క్లియర్ చేస్తే మాక్సిమం ప్రిలిమ్స్ 100 questions ఉంటాయి కదా. సో 100 questions మనం అటెంప్ట్ చేయగలుగుతాం రైట్. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, అది సింపుల్ గా ఉన్న క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వాయిస్ వినిపిస్తుందా, నేను కమెంట్ లో చెప్తారా, ఎవరీవన్ వాయిస్ క్లియరా, వాయిస్ అండ్ వీడియో, వీడియో వాయిస్ రెండు క్లియర్ గా ఉన్నాయా? సో స్టార్ట్ చేస్తాను చూడండి. సో ఎలా ఉంది క్వశ్చన్, 72 + 27 ఏంటంటే లెక్కలు చెప్తున్నారు సార్, సింపుల్ ఫస్ట్ క్లాస్ పిల్లలు చెప్తారు అన్నారు. సో బేసిక్ ఇలానే ఉంటుంది మా 72 + 27. సో వాట్ ఈస్ ద వాల్యూ, 70 + 20, 70 + 20 ఈస్ 97 + 9, సో ఇట్ ఈస్ 90. సో 72 + 27, సో వాట్ ఈస్ ద వాల్యూ మా 99. నెక్స్ట్ 67 + 76, వాట్ ఈస్ ద వాల్యూ, 60 + 70, ఇట్ ఈస్ 130, 7 + 6, 13. సో 130 ఒక 13 ఎంత, 143. ఓకేనా. అండ్ నెక్స్ట్ సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యూ, 42 - 24, 42 - 24, ఇట్ ఈస్ 18. నెక్స్ట్ 25 - 52, సో నథింగ్ బట్ మైనస్ ద 27. వాల్యూస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూన్నీకి, అంటే ఏదైనా సరే ఫస్ట్ నెంబర్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, 72 కదా. సో ఇక్కడ ఇంటర్చేంజ్ అయినాయి, సో టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ కి, యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ కి. సో 72 కాస్త 27, హియర్ ఆల్సో సేమ్, 67 ఇట్ బికమ్స్ 76, 42 బికమ్స్ 24, 25 బికమ్స్ 52. సో ఇంటర్చేంజింగ్ గా టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే అడిషన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్, సో ఏమవుతుందంటే మల్టిపుల్ ఆఫ్ 11, మల్టిపుల్ ఆఫ్ 11. సో అంతే కదా, 99 అనేది ఇట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 11. అండ్ ఇక్కడ చూడండి, సో వాట్ ఈస్ ద వాల్యూ, 143. సో దిస్ నెంబర్ ఇస్ ఆల్సో ఏ మల్టిపుల్ ఆఫ్ 11. సో 11 1 11, రిమైండర్ 3, 11 3 33, ఓకేనా. సో ఏవైనా సరే టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ ఇంటర్చేంజ్ అయ్యే నెంబర్స్ ఉంటే వాటి యొక్క వాల్యూ ఎంత ఉంటుంది మా, ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 11 లా ఉంటుంది. ఒకవేళ వాటి యొక్క డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్ నథింగ్ బట్ 42 - 24, సో ఆ డిఫరెన్స్ ఎలా ఉంది మా 18, నథింగ్ బట్ మల్టిపుల్ ఆఫ్ 9 డిఫరెన్స్. 27 ఇస్ మల్టిపుల్ ఆఫ్ 9. ఏంటి కాన్సెప్ట్ అంటే ఏవైనా సరే టూ నెంబర్స్ అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్, దోస్ టూ నెంబర్స్ హ్యాస్ టు బి ఇన్ దిస్ ఫార్మాట్. ఎలా ఉండాలంటే టెన్స్ ప్లస్ యూనిట్స్ ప్లస్ ఇంటర్చేంజ్ అయ్యేటట్టు ఉంటే దాని అడిషన్ మల్టిపుల్ ఆఫ్ 11 లా ఉంటుంది, దాని సబ్ట్రాక్షన్ మల్టిపుల్ ఆఫ్ 9 లాగా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. వాటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇలాంటి ఒక క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ మటుకు సింపుల్ అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఓకేనా, అకార్డింగ్ టు పార్ట్నర్స్ యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. కానీ టైం టేకింగ్ కదా, సో ప్లస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అవి యాడ్ చేసుకోవాలి, ఓకే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మైనస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి యాడ్ చేసుకోవాలి, రైట్, టేక్స్ టైం కదా. సో నేను ఏం చెప్పాను, టూ వాల్యూస్ అడిషన్, సో దోస్ వాల్యూస్ ఎలా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మా 53, టెన్స్ ప్లస్ 5 యూనిట్ ప్లస్ 3 కదా. సో ఇక్కడ ఎలా ఉంది, టెన్స్ ప్లస్ 3 యూనిట్ ప్లస్ 5 అంటే ఇంటర్చేంజ్ అయ్యాయా. సో అప్పుడు ఈ రెండు సమ్ ఎలా ఉంటుంది మా, మల్టిపుల్ ఆఫ్ 11 లా ఉంటుంది కదా, అది ఎలా తీసుకోవాలంటే ఫైన్. నా క్వశ్చన్ ఒకటి చూ, సో 99 కదా, ఇది ఎలా వస్తుంది మల్టిపుల్ ఆఫ్ 11, 11 తో ఏని మల్టిపుల్ చేయాలంటే, సో యాడ్ దీస్ టూ నెంబర్స్ అడిషన్ కదా, సో యాడ్ దీస్ టూ నెంబర్స్ ఎంత, 7 + 2 ఆర్
2 plus 7. What is the 7 plus 2 value? 9. So 11 9s are 99. అది వచ్చిన ఆన్సర్ ఫైన్. సో ఏం చెప్పాను, అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఉంటే దానికి వాల్యూ ఎలా ఉంటుంది, మల్టిపుల్ ఆఫ్ లెవెన్స్ లా ఉంటుంది కదా. సో లెవెన్త్ దేని మల్టిపుల్ చేస్తే వాల్యూ వస్తుంది మా, నథింగ్ బట్ 7 plus 6. వాట్ ఇస్ 7 plus 6? ఇట్ ఈస్ 13. సో 11 into 13 వాల్యూ ఎంత? 11 into 13 వాల్యూ ఎంత మా? 143. ఓకేనా? సో ఇక్కడ ఎలా ఉంది మా, మైనస్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 9 అన్నాను కదా. సో 9 కి ఎంత మల్టిపుల్ అంటే దీస్ టూ నెంబర్స్ అట్ మైనస్ కౌంట్ ఇస్ డూ సబ్ట్రాక్ట్ 4 minus 2, ఇట్ ఈస్ 2. సో 9 2 హౌ మచ్ 18. సో అదే వాల్యూ వచ్చిందా. సో హియర్ 5 minus 2 ఇస్ 3. సో 9 into 3 27. సో బిగర్ వాల్యూ నెగిటివ్ కాబట్టి సో -27. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం మనము. అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అడిషన్ ఉన్నప్పుడు ఏంటిమా, ఇట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ 11. సో రెండు సబ్ట్రాక్ట్ ఉన్నా కూడా దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ కామన్ తీసి 6 plus 65 గా రాసుకోవచ్చా? అగైన్ సేమ్ అడిషన్ టెన్స్ ప్లస్ యూనిట్స్ ప్లస్ ఇంటర్చేంజ్. సో ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 11 కదా. సో దీస్ టూ వాల్యూస్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 11, దీస్ టూ వాల్యూస్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 11. దాన్ని ఎలా చేసుకోవచ్చు మా, సో 11 times 11 మల్టిపుల్ కాబట్టి 11 కామన్ తీసాను. సో వాట్ ఇస్ ద వాల్యూ హియర్, 5 plus 3 ఇట్ ఈస్ 8. మైనస్ ఉంది కాబట్టి మైనస్, వాట్ ఇస్ ద వాల్యూ, 5 plus 6, ఇట్ ఈస్ 11. నెక్స్ట్ ప్లస్ 6 plus 3 ఈస్ 9. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ కామన్, 8 plus 9 వాల్యూ ఎంతమా? 17. ఓకేనా? మరి దీనికి ఆన్సర్ చెప్పండి, మీకు ఎంత వచ్చిందో నార్మల్ మెథడ్ చేస్తే ట్రై చేసి చెప్పండి. సో 11 ఫైన్. సో అడిషన్ ఆఫ్ 9 plus 8 ఎంతమా? 9 plus 8 ఈస్ 17. 17 plus 17 minus 17 గెట్ క్యాన్సిల్. సో మైనస్ 11. సో 11 times of 11 నథింగ్ బట్ 11 square. హౌ మచ్? -121. విచ్ ఆప్షన్ మా? ఫస్ట్ ఆప్షన్. అర్థమవుతుందా? ఫైన్. చూసారా, అదే నార్మల్ గా చేయాలంటే సో ఫస్ట్ 3 పాజిటివ్ టర్మ్స్ అన్ని తీసుకుంటారు, 35, నెక్స్ట్ 63 అగైన్ 36, ఇవన్నీ యాడ్ చేసి చేద్దాం. అది కూడా చూద్దాం ఆన్సర్ కరెక్ట్ వస్తుందో లేదో. ఫైన్. సో 3 plus 5 ఇట్ ఈస్ 8. 8 plus 3 11. 11 plus 6 17. నెక్స్ట్ 3 6 9 plus 1 10 15 అండ్ 18. 187 పాజిటివ్ వాల్యూస్. సో నెగిటివ్ వాల్యూస్ మళ్ళీ సపరేట్ చేస్తే -56, -65, -98, -89. వాట్ ఇస్ ద వాల్యూ హియర్? సో 9 plus 8 ఈస్ 17. 17 plus 5 23 23 plus 6 29. నెక్స్ట్ 8 plus 2 10 19 19 25 30. సో ఇట్ ఈస్ -309 plus 108. మళ్ళీ దీన్ని చేయాలి. సో +108 పోతే ఎంత? 7 సైడ్. 9 minus 7 ఈస్ 12 plus 1 17 28, రైట్? 1 మైనస్ వాల్యూ లాగ్ వచ్చాయి కాబట్టి ఇది నార్మల్ మెథడ్. సో చాలా టైం టేకింగ్ కదా. సో క్వశ్చన్స్ ఇంకా కొంచెం డిఫికల్ట్కి వెళ్తే సో ఈ మెథడ్ మనకు యూస్ఫుల్ అవుతుంది. సో మెథడ్ ఏంటి మా, ఎప్పుడైనా సరే టూ కాన్సెక్యూటివ్ నెంబర్స్ ఎలా ఉండాలి, టెన్స్ టర్మ్ యూనిట్స్ టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ ఇంటర్చేంజ్ అయినప్పుడు దాని యొక్క అడిషన్ మల్టిపుల్ ఆఫ్ 11 ఉంటుంది. ఒకవేళ సబ్ట్రాక్షన్ అయితే మల్టిపుల్ ఆఫ్ 9 లాగా ఉంటుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒకవేళ సేమ్ ఆన్సర్ రైట్, వెరీ గుడ్. ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, వెరీ గుడ్ హర్షిత, వెరీ గుడ్ కిరణ్. ఇంకో క్వశ్చన్ చూద్దాం, సేమ్ ఇలాంటి మోడల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి మా, ట్రై చేసి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ట్రై చేమాన్ కిరణ్, ఆన్సర్ ఎవరు చెప్తారు చూద్దాం ఫస్ట్. అరే మా, అదేదో కెమెరా కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు వస్తుంది కదా వీడియో, వస్తుంది కదా.
आंसर मा आंसर नॉट सिक्स फाइन अच्छी तो गुड मामा नॉट सिक्स फाइन मानो जब मैं शॉर्टकट अप्लाई करता हूँ ना अच्छा दामा सो ये जब पहनो इधर आओ उनमें 87 सो तान इंटरचेंज जैसे लाओ उनका टेंस प्लस यूनिट्स प्लस इंटरचेंज जैसे 78 करा देख रहा हूँ ना इकड़ा होंगे नथिंग बट दिस टू वैल्यूज 87 प्लस 78 नेक्स्ट माइनस 34 माइनस 43 तो माइनस कॉमन दिस्ते माइनस कॉमन दिस्ते 34 प्लस 43 ना लास्ट कौन से ई टू टर्म्स नहीं या नेक्स्ट ई टू टर्म्स 86 प्लस 68 तो नेचर पैन में रोनो नंबर्स टेंस प्लस यूनिट्स प्लस इंटरचेंज होते हैं तो एडिशन है इतने इस द मल्टीपल ऑफ 11 ओके अपन सब्ट्रैक्शन है इतने मल्टीपल ऑफ 9 तो एडिशन है कदा रोनो तो माइनस कॉमन दिस रोनो एडिशन है कदा तो हियर आल्सो एडिशन तो नथिंग बट दीस थ्री देयर इज थ्री टर्म्स आर मल्टीपल ऑफ 11 ओके ना చూడండి సో 11 కామన్ తీస్తే 11 కామన్ 11 యొక్క మల్టిపుల్స్ ఏ కదా ఫైన్ సో వాల్యూస్ ఎలా ఉంటాయి మా 87 ప్లస్ 78 కదా దాన్ని ఎలా చేస్తాం 11 యొక్క మల్టిపుల్ అంటే ఆన్సర్ ఎంత మా 87 ప్లస్ 78 ఎలా రాసుకోవచ్చు సో అడిషన్ ఆఫ్ దీస్ టు వాల్యూస్ సో 8 ప్లస్ 1 ఇస్ 15 సో 15 టైమ్స్ ఆఫ్ 11 సో యు గెట్ దిస్ అడిషన్ ఏనా 87 ప్లస్ 78 సో దీని అడిషన్ ఎలా చేయొచ్చు మా ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 11 ఎనీ టైమ్స్ మల్టిపుల్ అంటే దీస్ టు వాల్యూస్ యాడ్ It becomes 15, okay, na? 15 ones are 15, 15 ones are 15 plus 160, so 165 answer. Okay, the addition of these two values. And normal kala chekunda, it is a shortcut, okay, na? Fine. Next, here only just 34, minus value, so minus, so 4 plus 3 is 7, 7. Next, plus 8 plus 6 is, 8 plus 6 value in the ma? 8 plus 6, it becomes 14, 14. वैल्यू ఎంత 14 - 7 ఇస్ 7 సో 15 + 7 ఎంత మా 15 + 7 ఇస్ 22 2 టైమ్స్ ఆఫ్ 11 సో వాట్ ఇస్ ద వాల్యూ 22 వన్స్ ఆ 22 అగైన్ 22 వన్స్ ఆ 22 + 2 24 సో ఆన్సర్ ఇస్ 242 వెరీ గుడ్ హర్షిత కిరణ్ కుమార్ వెరీ గుడ్ సో నార్మల్ ప్రాసెస్ కన్నా ఇది కొంచెం ఈజీ ఉంటుంది మా సో ఎంత పెద్ద క్వశ్చన్స్ వచ్చినా కూడా सो वाला सैटा सो पेर आफ लैवन ओक मल्टीपल आर नई मल्टीस नई मल्टीपल क्वेश्चन चूदा ओके कांसप्ट अर्थम कदमा एना सर टू नंबर्स टेन्स प्लस यूनिट प्लस ओके इंटरचेंज वाट अडिशन एला उ मल्टीपल आफ लगे ओके वाट सब्ट्रैक्शन एला उ मल्टीपल आफ नई फैन चूदा तो ఇక్కడ అలా ఉంది మా 53 దాన్ని రివర్స్ చేస్తే 35 కాబట్టి ఇక్కడ ఏంది డిఫరెన్స్ ఉంది ప్రీవియస్ క్వశ్చన్ అడిషన్ ఇది సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ ఉంది సో హియర్ 83 - 38 నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టు టర్మ్స్ డిఫరెన్స్ అంటే ఏ యొక్క మల్టిపుల్ మా 9 యొక్క మల్టిపుల్ ఓకేనా ఫైన్ సో 68 - 86 నథింగ్ బట్ మల్టిపుల్ ఆఫ్ 9 సో మూడు మల్టిపుల్ ఆఫ్ 9 అన్నప్పుడు 9 కామన్ తీస్తామా తీసిన తర్వాత సో టర్మ్ ఏం రాస్తామా సో ఆ అడిషన్ అన్నప్పుడు ఈ టు టర్మ్స్ ని యాడ్ చేసాం ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఈ టు టర్మ్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి అంతే సో 5 - 3 వాల్యూ ఎంత 2 నెక్స్ట్ సో 2 అనేది పాజిటివ్ అనే ఉంటుంది సో లార్జర్ వాల్యూ పాజిటివ్ ఉంది అంటే పాజిటివ్ 2 నెక్స్ట్ 83 - 38 సో నథింగ్ బట్ 8 - 3 ఎంతమా 5 సో ప్లస్ 5 నెక్స్ట్ సో 68 కన్నా 86 పెద్దది కదా సో హావ్ టు టేక్ నెగటివ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టు వాల్యూస్ సో 8 - 6 ఇస్ 2 సో ప్లస్ 2 - 2 క్యాన్సిల్ 8 5 9 5 ఆ 40 40 ఫస్ట్ చెక్ చేసుకోమ ఒకసారి ఆన్సర్ ఇస్ 40 ఓకేనా ఫోర్త్ ఆప్షన్ వెరీ గుడ్ కిరణ్ వెరీ గుడ్ ఆప్షన్ 1 సారీ ఆప్షన్ 1 కదా నా 40 మా 45 సో ఆప్షన్ 1 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా సో కాన్సెప్ట్ అర్థమైంది అమ్మా ఎప్పుడైనా సరే టూ టర్మ్స్ టెన్స్ ప్లస్ యూనిట్స్ ప్లస్ ఇంటర్చేంజ్ అయితే వాటి యొక్క అడిషన్ 11 యొక్క మల్టిపుల్ ఉంటుంది 11 యొక్క మల్టిపుల్ కూడా ఎలా ఉంటుందంటే యాడ్ చేయాలి టూ నెంబర్స్ ని ఓకేనా ఒకవేళ టూ నెంబర్స్ అలా సబ్ట్రాక్షన్ ఉంటే సో ఇట్ ఇస్ ద 9 మల్టిపుల్ అండ్ ఆ టూ నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేసి ఆ వాల్యూ తీసుకోవాలి క్లియరా ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాము ఒకసారి 8 - 86 డిఫరెన్స్ ఎలా అడిగాడు డిఫరెన్స్ అడిగినప్పుడు ఇట్ ఇస్ ద 9 మల్టిపుల్
and difference of these two terms endama 8 minus 6 it is 2 but minus value endukante so minus iskuntam so 9 to the 18 so maamuga chesina kuda you get 18 so ila chesina kuda you get 18 idi konjam fast ostundi ilanti questions lo adha aina so latest ga adutuna questions ivima ssc lo fine so next question chudu సో నేను ఇలాంటి క్వశ్చన్ ఒకటి చూసాం కదా సో ఆ క్వశ్చన్ ఏంటిమా సో ఇలా ఉంది కదా క్వశ్చన్ సారీ త్రీ టైమ్స్ ఆఫ్ 1/3 ఇన్నటి క్వశ్చన్ మా ప్లస్ 33 టైమ్స్ ఆఫ్ 1/3 ప్లస్ ట్రిపుల్ 3 టైమ్స్ ఆఫ్ 1/3 లైక్ దట్ అండ్ సో ఆన్ 6 టైమ్స్ 6 3స్ 3స్ ఆఫ్ 1/3 ఇలాంటి క్వశ్చన్ ఒకటి చేసాం నిన్న ఐడియా ఉందా ఫైన్ ఆ క్వశ్చన్ ఎలా చేసామ్మా నథింగ్ బట్ ఏంటి ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏమని చెప్పాను So addition of a proper fraction and natural number. So nothing but 3 1/3 is nothing but 3 plus 1/3. Okay na? Fine. So ilanti question nina chesam. Any times of 1/3 unnai ma? 3 1 2 4 3 4 5 like that 6 times unnante 6 times of 1/3 plus 6 times of 1/3. Next, ee values ni separate la add chesam kada? La add chesam. So 6 3 is next to 4 3 5 3 is next to 4 3 is నెక్స్ట్ 3 3స్ నెక్స్ట్ 2 3స్ నెక్స్ట్ సింగిల్ 3 యాడ్ చేసి సో 6 3స్ 18 ఓకేనా ఆ ఇది 3 3 2స్ 6 సో ప్లస్ 2 అంటే యూనిట్ నిన్న ఆప్షన్స్ బేస్డ్ వెళ్ళాం మా ఆప్షన్ లో ఒక ఆప్షన్ మాత్రమే 0 ఉంది కదా ఒక ఆప్షన్ మాత్రమే 0 ఉంది నిన్న క్లాస్ ఐడియా ఉంది కదా సో ఒక ఆప్షన్ లో 0 ఉంది సో 8 ప్లస్ 2 ఎంతమా 10 అవుతుంది బట్ 0 సో ఒక ఆప్షన్ ఉంది కదా అలా ఆప్షన్ బేస్డ్ వెళ్ళిపోయా ఒకవేళ అన్ని ఆప్షన్స్ 0 ఉంటే ఖచ్చితంగా ఇది అడిషన్ చేయాల్సిందే కదా ఓకేనా సో ఈ అడిషన్ ఎలా చేస్తాం అంటే దానికి ఒక షార్ట్ కట్ ఓకేనా ఫైన్ అడిషన్ ఎలా చేస్తాం అంటే 4 4స్ ప్లస్ 3 4స్ ప్లస్ 2 4స్ ప్లస్ 1 4 కదా సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఎలా చేస్తాం అంటే డైరెక్ట్ గా చేయండి 4 4 ఎనీ టైమ్స్ ఉన్నామా 4 టైమ్స్ కదా సో 4 4స్ ఆ 4 4స్ ఆ 16 రైట్ సో టేక్ 1 బార్ ఆఫ్ 6 హియర్ ఓకేనా నెక్స్ట్ 4 3 టైమ్స్ ఉన్నాయి సో 4 3 12 4 ప్లస్ 1 13 సో టేక్ 1 బార్ ఆఫ్ హియర్ ఓకేనా నెక్స్ట్ 2 4స్ 4 2స్ ఆ 8 ప్లస్ 1 బార్ ఉంది కదా సో 9 నెక్స్ట్ 4 కాంట యాడ్ చేసి చూడండి మా దోస్ వాల్యూ బికమ్స్ 4936 ఓకేనా సేమ్ ఇక్కడ కూడా అంతే సో ఇక్కడ కూడా ఎలా ఉంది మా ఇస్ కదా సో అంత చేయాల్సిన అవసరం లేదు జస్ట్ 6 3స్ ఉన్నాయి ఇక్కడ ఓకేనా 6 3స్ ఎంత మా 18 సో 18 నెక్స్ట్ 6 తర్వాత ఏంటి 5 3స్ ఉంటాయి కదా లైక్ దిస్ 5 3స్ ఉంటాయి 5 3స్ 5 3స్ 15 15 ప్లస్ 1 బార్ 16 ఓకేనా ఫైన్ నెక్స్ట్ 4 3స్ ఉంటాయి 4 3 12 ప్లస్ 1 13 నెక్స్ట్ 3 3స్ ఉంటాయి 3 3స్ 9 9 ప్లస్ 1 బారో 10 ఓకేనా నెక్స్ట్ 3 3స్ 3 2స్ 6 ప్లస్ 1 7 ఓకేనా నెక్స్ట్ సింగిల్ 3 సో వాట్ ఇస్ ది అడిషన్ ఆఫ్ దిస్ వాల్యూ మా బికమ్స్ దిస్ అర్థమైందా సో నిన్నటి క్వశ్చన్ మా ఇది నిన్నటి క్వశ్చన్ ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు సో దీనికి ప్లస్ 2 యాడ్ చేస్తాం సో ప్లస్ 2 యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 370 370 ఓకేనా సో ఒకవేళ ఎప్పుడు ఇలాంటి యూస్ చేస్తారమా ఈ షార్ట్ కట్ ఎప్పుడు యూస్ చేయమని చెప్పాను సో ఒకవేళ ఆప్షన్స్ అన్ని 0 ఒకటే ఆప్షన్ ఇచ్చాడు నిన్నటి క్వశ్చన్ ఒకవేళ 0 అనే ఆప్షన్ 4 ఆప్షన్స్ కి అవే పెట్టాడంటే సో డెఫినెట్లీ యు హావ్ టు యాడ్ దిస్ వన్ నేను యాడ్ చేసుకుంటే అది పక్కన రాసుకోవాలి చేస్తే టైం ఇట్ టేక్స్ టైం కదా సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఓకేనా సో టైం సేవింగ్ కోసం ఈ మెథడ్ ఫైన్ ఇప్పుడు ఇది చూద్దాము ఏం చెప్పాను నా దీని వాల్యూస్ ఆల్రెడీ చేసాం కదా సో 4 4స్ అంటే 4 3స్ సారీ 4 టైమ్స్ ఉన్నాయి కదా 4స్ 4 4స్ 16 1 బార్ 6 హియర్ 4 3 12 ప్లస్ 1 బార్ 13 సో 4 2 8 ప్లస్ 1 9 సో 4 వాట్ ఇస్ ది ఆప్షన్ మా 4936 సో ఫస్ట్ ఆప్షన్ అర్థమవుతుందా చేశారు ఎవరన్నా వెరీ గుడ్ కిరణ్ వెరీ గుడ్ మహర్షి నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ డెసిమల్ పాయింట్ తర్వాత ఇలాంటి అడిషన్ ఉంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఇలాంటి అడిషన్ ఉంటే సో అప్పుడు ఎలా చేయాలి చూడండి మా ఎలా చేయాలి ట్రై చేయండి దాని ఆన్సర్ ఎంత చెప్పండి ఫైన్ ఆప్షన్ 1 ప్రీవియస్ క్వశ్చన్ గా ఫైన్ కిరణ్ ప్రెజెంట్ క్వశ్చన్ చెప్పు ప్రెజెంట్ క్వశ్చన్ కూడా ఆప్షన్ 1 ఏనా మా లైక్స్ అసలు కొట్టలేదు సో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మా సో లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి
సో మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంకా ఏంటంటే 25th నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు బేసిక్ ప్యూర్ బేసిక్ జీరో నుంచి చెప్పాను కదా హీరో లెవెల్ వరకు అనేసి, సో ప్యూర్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఓకేనా, చిన్న చిన్న డౌట్స్ కూడా మీకు క్లారిఫై చేస్తాను. సో ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతాను, ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా, ఫైన్. ఆన్సర్ చెప్పండి మా, లైక్ ఎవరు చేయలేదు మా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సో మామూలుగా ఎలా ఉన్నాం, 0.44 కదా, నెక్స్ట్ 0.34, నెక్స్ట్ 0.24, నెక్స్ట్ 0.64. సో ఇలా వచ్చినప్పుడు ఇట్ సైడ్ యాడ్ చేస్తాం కదా, ఇలా వచ్చినప్పుడు ఇట్ సైడ్ నుంచి రాస్తాం, అంటే యూనిట్ ప్లేస్ నుంచి వస్తాం కదా. ఇది టెన్త్ సారీ, ఇది లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇలా రాస్తున్నాం. సో ఇలా రాసినప్పుడు దీని ఏం చేస్తారంటే లాస్ట్ నుంచి రండి. ఓకేనా, లాస్ట్ నుంచి చేయండి, లాస్ట్ నుంచి చేయండి. సో 4 అంటే 4, నెక్స్ట్ 4 కదా, 4 2 ఎంతమా 8, నెక్స్ట్ 3 4 కదా, 4 3 ఎంతమా 12 కదా. సో టేక్ 1 బార్ 2 హియర్. నెక్స్ట్ 4 4 16, 16 + 1 17. సో డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ అంటే 4 డిజిట్స్ కాబట్టి 4 డిజిట్స్ కదా డెసిమల్ పాయింట్ అంతే. సో ప్రీవియస్ క్వశ్చన్ ఇలా చేసాము, సో 4 4 ఉంటే 4 4 16 అనేసి ఇలా చేసుకుంటూ వచ్చాము. సో ఇలా డెసిమల్ వాల్యూస్ లో ఉంటే ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. సో 4 4 2 8, 4 3 12 మీన్స్ 1 బార్ 2 హియర్. నెక్స్ట్ 4 4 16 మీన్స్ +1 17. ఓకేనా, సో ఆప్షన్ ఏది మా, వెరీ గుడ్, వెరీ గుడ్ కిరణ్, 1.7284, వెరీ గుడ్. సో అర్థమవుతుంది కదమ్మా, సో సమ్ అడిషన్స్ ఇలా ఉంటే ఎలా చేయాలమ్మా. అయితే ఈ క్వశ్చన్ ట్రై చేయండి మ్యామ్, ఈ క్వశ్చన్ ట్రై చేసి చెప్పండి, ట్రై దిస్ క్వశ్చన్, ఆన్సర్ మా ఆన్సర్ చెప్పాలి ప్రతి ఒక్కరు, రైట్, ట్రై దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఆన్సర్ చెప్పండి. సో ఈ మంత్ 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మా. సో చెప్పాను కదా బేసిక్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది, ప్రతి ఒక్క టాపిక్ బేసిక్ లెవెల్ నుంచి సీజియల్ మెయిన్స్ లెవెల్ వరకు చెప్పుకుంటాము. సో క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. సో డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది మా, ఓకేనా, సో డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇంకా చెప్పలేదు, కమాన్ కిరణ్ ఆన్సర్, ఆప్షన్స్ ఉంటే చెప్తారా. ఆన్సర్ చెప్పలేదు ఇందాక మెథడ్ దీనికి వర్కౌట్ అవుతుందా, కాదు కదా. ఈ క్వశ్చన్ ఎలా ఉంది మా, 3 9 + 1 ఫ్రాక్షన్, అంటే 1 నేచురల్ నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్, అది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ అంతే కదా. అలాంటి 3 9 ఎన్ని ఉన్నాయమ్మా, 6 టర్మ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్, 4 5 6 టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా, నథింగ్ బట్ 6 టైమ్స్ ఆఫ్ 999 నైనా, ఇలా రాసుకోవచ్చా దాన్ని, 999 ఇంటూ 6 ఎన్ని త్రిపుల్ నైన్స్ ఎన్ని, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ 1 1/2 అంటే అర్థం ఏంటి మా, దట్ ఈక్వల్ టు 1 + 1/2 చెప్పాను. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మధ్యలో ఇక్కడ ఒక ప్లస్ ఉంటుంది మా, సో అలవాటు అది రాయరు ఎవరు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ 1 + 1/2. ఓకేనా, సో ఎలా చేస్తాం, 1 2 1 2 + 1 దట్ ఈక్వల్ టు 3/2 అలా చెప్తాం. ఓకేనా, ఫైన్. సో ఇలా ఉంటే అర్థం ఏంటి మా, త్రిపుల్ నైన్స్ అలాంటి 6 టర్మ్స్ ఉన్నాయి, 5 9 9 7. సో కిరణ్ సెట్ ద ఆన్సర్ 5 9 9 7. చూద్దాం రిమైనింగ్ ఆన్సర్స్, ఫైన్ చూడండి. సో మొత్తం 999 అనేది ఎన్ని టర్మ్స్ ఉన్నాయో, 6 టర్మ్స్ ఉన్నాయి కదా, నథింగ్ బట్ 999 × 6. సో వాల్యూ ఎంత, 9 54, 6 9 54 అగైన్, 54 + 5 59, 6 9 54, 54 + 5 59. నెక్స్ట్ సో దిస్ వాల్యూ ప్లస్ 1/7 + 1 2/7 లైక్ దట్ అప్ టు 6/7 కదా, అన్నిటికి బేస్ వాల్యూస్ ఈక్వలా. ఓకేనా, బేస్ వాల్యూస్ ఈక్వల్ ఉన్నప్పుడు సో ఎల్సిఎం ఏమవుతుందో 7. సో అన్ని 1 + 2 + 1 + 2 + 3 ఎంతమా, 6 6 + 4 10, 15 20 1, 7 1 7 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, 5 9 4 + 3, సో ఇట్ బికమ్స్ 7 9 5. 5 9 7, వెరీ గుడ్ కిరణ్, వెరీ గుడ్ హర్షి, వెరీ గుడ్, వెరీ గుడ్.
అర్థమైందా? ఒక మోడల్ చూద్దాం. లాడర్ ఫ్రాక్షన్ చూనికి చాలా సింపుల్ ఉంది కదా, చూనికి చాలా సింపుల్ ఉంది. ఫైన్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సో నార్మల్ అందరు నార్మల్ మెథడ్ చేస్తారు. సో అలా చేసి నాకు ఆన్సర్ ట్రై చేయండి. మనం ఒక షార్ట్ కట్ చెప్పుకుందాం. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్యూర్ షార్ట్ కట్స్ చేస్తేనే మనకు గెటిన్ అవుతాం అమ్మ. ఎందుకంటే టైం టేకింగ్ ఉంటుంది కదా. ఎవరైనా సరే 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, కరెక్ట్ ఆన్సర్స్ కూడా పెడతారు. ఎప్పుడు వాడికి 1 అవర్ కాదు, 2 అవర్స్ టైం ఇస్తే. ఓకేనా? కానీ అందరికి అలా టైం ఇవ్వరు కదా, 1 అవరే టైం ఉంటుంది. సో టైం కిల్లింగ్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు అక్కడ. మనం ఏంటంటే షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఫాస్ట్ గా చేసేస్తాం. సో క్వశ్చన్ చేసే బదులు ఒక 2 క్వశ్చన్లు చేస్తే సో యూ కెన్ సీ 100 క్వశ్చన్స్. ఓకేనా? స్టార్ట్అప్ వెళ్ళిన వాళ్ళు 100 క్వశ్చన్స్ కూడా చూడలేరు మా. దీని ఆన్సర్ చెప్పండి మా ఆన్సర్. ఒకసారి ఫస్ట్ నార్మల్ మెథడ్ చేసి చూపిస్తాను, ఓకేనా? తర్వాత షార్ట్ కట్ చూద్దాం ఎలా. ఓకేనా? ఫైన్. నార్మల్ మెథడ్ చూడండి మా, ఎలా చేస్తాం? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 1 ప్లస్ 2 బై 3. దాని ఆన్సర్ ఎంత? 1 ప్లస్ 2 బై 3. 3 వన్స్ ఆర్ 3 ప్లస్ 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 బై 3. ఈ 1 ప్లస్ 2 5 బై 3. దాని ముందర ఏముంది మా? సో అగైన్ యూ హ్యావ్ టు టేక్ దిస్ వాల్యూ 1 ప్లస్ 1 బై 5 బై 3. ఇట్ బికమ్స్ t బై క్యూ. వాల్యూ ఏమవుతుంది మా? t బై క్యూ ఇంటూ రివర్స్ q బై p అవుతుంది. సో తెలుసా ఫార్ములా అమ్మ? p బై క్యూ డివైడెడ్ బై p బై క్యూ. అంటే ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ డివైడ్ చేస్తే ఏమవుతుంది మా? ఇట్ బికమ్స్ p బై క్యూ ఇంటూ రివర్స్ q బై p. ఏనా? అప్పుడు ఏమవుతుంది మా? 1 బై 5 బై 3 మీన్స్ ఇట్ విల్ బికమ్ రివర్స్. సో 1 ప్లస్ 3 బై 5. ఈ ప్లేస్ లో 1 ప్లస్ 3 బై 5. సో వాట్ ఇస్ ద 1 ప్లస్ 3 బై 5 వాల్యూ? 5 వన్ 5 ప్లస్ 3 బికమ్స్ 8 బై 5. ఈ వాల్యూ అంతా 8 బై 5. సో మళ్ళీ ఈ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది మా? 1 ప్లస్ 8 1 ప్లస్ 1 బై 8 బై 5. ఓకేనా? దీన్ని సాల్వ్ చేస్తే ఇట్ బికమ్స్ 1 ప్లస్ 5 బై 8 అవుతుంది. ఓకేనా? సో 8 వన్స్ 8 ప్లస్ 5 ఎంతమా? బికమ్స్ 13 బై 8. ఏది ఈ వాల్యూ అంతా? ఓకేనా? సో మళ్ళీ ఏం చేస్తాం? కాబట్టి ది సెంటర్ వాల్యూ చూసినప్పుడు ఏమవుతుందిమా? ఇట్ విల్ బికమ్ రివర్స్. 1 ప్లస్ 8 బై 13. 1 ప్లస్ 8 బై 13 అంటే 13 వన్స్ 13. 13 ప్లస్ 8 ఎంతమా? 21 బై 13. ఇది ఇది ఈ వాల్యూ అంతా. మళ్ళీ ఇంకొక ఉంది కదా, ఇంకో 1 ప్లస్ 1 బై ఉంది కదా. అది చేస్తే ఇట్ బికమ్స్ 1 ప్లస్, ఇది రివర్స్ అవుతుందని చెప్పాను కదా, 13 బై 21. 21 ప్లస్ 13 34 బై 21. ఏది ఫ్రాక్షన్ వాల్యూ? 34 బై 21 కదా. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? చెప్పండి. ఓకే కిరణ్. సో ఇది నార్మల్ మెథడ్ మా. నార్మల్ మెథడ్ చేసే ఆన్సర్ ఏమొచ్చింది? 34 బై 21. సో ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ ఎలా చేస్తామంటే, సో ఏదైతే లాస్ట్ ఉన్న ఫ్రాక్షన్ ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాం. లాస్ట్ ఏముంది ఫ్రాక్షన్? 2 బై 3. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాస్ 2:3. లాస్ట్ ఫ్రాక్షన్ 2 బై 3 ఉంది కదా, దాన్ని 2:3గా రాసుకున్నాను. ఇక్కడ ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయో, 1 2 3 4 5 వన్స్ ఉన్నాయి. ఐఎమ్ టేకింగ్ దోస్ 5 వన్స్ హియర్. 1 2 3 4 5. సో ఇక్కడ ఏ టర్మ్స్ ఉంటే ఆ టర్మ్స్ ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా? మామూలు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేస్తారు మా? 3 వన్స్ ఆర్ 3 ప్లస్ 2 కదా. సో ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తాం. 3 వన్స్ ఆర్ 3, ఇక్కడ ఉన్న దాంతో ఇలా క్రాస్ ఇంటూ 3 వన్స్ ఆర్ 3 ప్లస్ 2 కదా. సేమ్ హియర్ ఆల్సో 3 వన్స్ ఆర్ 3 ప్లస్ 2. సో 3 వన్స్ ఆర్ 3 ప్లస్ 2 ఎంతమా? 5. అది ఇక్కడ రాసుకుందాం 1 కింద. ఓకేనా? నెక్స్ట్ అగైన్ 5 వన్స్ ఆర్ 5, ప్రీవియస్ వాల్యూ ఏం చేస్తావు? యాడ్ చేస్తావు. ఇలా యాడ్ చేసినట్టు 3 వన్స్ ఆర్ 3 ప్లస్ ప్రీవియస్ వాల్యూ యాడ్ చేస్తావు కదా. సేమ్ హియర్ ఆల్సో 5 వన్స్ ఆర్ 5 ప్లస్ 3, ఇట్ బికమ్స్ 8. నెక్స్ట్ 8 వన్స్ ఆర్ 8 ప్లస్ 5, 8 ప్లస్ 5 ఈస్ 13. ఓకేనా? నెక్స్ట్ 13 వన్స్ ఆర్ 13 ప్లస్ 8. సో 13 ప్లస్ 8 ఈస్ 21. నెక్స్ట్ 21 ఇంటూ 1 21 వన్స్ ఆర్ 21 ప్లస్ 13. 21 ప్లస్ 13 ఎంతమా? 21 ప్లస్ 13. సో 34. సో ఏంటిమా మన ఆన్సర్? ప్రీవియస్ వాల్యూ బై లాస్ట్ వాల్యూ బై ప్రీవియస్ వాల్యూ. సో 34 డివైడెడ్ బై 21, అదే ఆన్సర్ వచ్చిందా మనకు? ఓకేనా? ఇది చాలా సింపుల్గా ఉంది కదా. సో జస్ట్
last fraction in 2 is to 3 ga rasukunnaru okay na so 3 1 za 3 plus 2 same as like this fraction mixed fraction ela chestaru alane 3 1 za 3 plus 2 laga 3 1 za 3 plus 2 okay na right 3 plus 2 it becomes 5 next 5 1 za 5 plus 3 becomes 8 అర్థమైంది నా షార్ట్ కట్ ఇలాంటి లాడర్ ఫ్రాక్షన్ అంటారు ఇలాంటి ఫ్రాక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా దిస్ ఇస్ ద షార్ట్ కట్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా ఒక 4 5 చూద్దాము ఆప్షన్ డెసిమల్ పాయింట్స్ లో ఉంటుంది అంటే నా దగ్గర ఫైన్ ఆప్షన్ ఇలాంటి ఫ్రాక్షన్స్ లోనే ఇస్తారు ఓకేనా ఇలాంటి ఫ్రాక్షన్స్ ఏనా పి వై క్యూ ఫామ్ లోనే ఇస్తారు కిరణ్ డెసిమల్ వాల్యూస్ లో ఏమీ ఇవ్వరు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం क्वेश्चन చూడండి మా ఇది ట్రై చేసి చెప్పండి ఆన్సర్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఏంటి ఆన్సర్ సేమ్ చెప్పిన షార్ట్ కట్ గుర్తుంది కదా అంటే దీని కూడా నేను చెప్తాను సో నెక్స్ట్ ట్రై చేయండి మా సో ఏంటి షార్ట్ కట్ ఏంటి లాస్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని 1:2 కదా సో ఐ యామ్ టేకింగ్ యాస్ 1:2 1:2 గా తీసుకున్నా ఫైన్ సో రిమైనింగ్ ఎన్ని 1స్ ఉంటే అన్ని 1స్ పక్కన తీసుకున్నా సో 4 ఉన్నాయి సో అంటే మన 1 2 3 4 టైమ్స్ ఓకేనా ఫైన్ నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటి మా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా సమ్ 2 1స్ ఆర్ 2 प्लस वन थ्री बै टू कदा मिक्स फ्राक्षन पद्धति कदा दी रिट इंटू चार दी प्लस सेम हियर आल्सो टू वन जो टू प्लस प्रीवियस वैल्यू वन टू वन टू प्लस वन इट इज थ्री सेम हियर आल्सो थ्री वन जो थ्री प्लस टू थ्री प्लस टू इज फाइव फाइव वन जो फाइव प्लस थ्री इट इज एट सो एट वन जो एट प्लस फाइव एट प्लस फाइव इज थर्टीन व्हाट इज द वैल्यू लास्ट वैल्यू डिवाइडेड बाय प्रीवियस वैल्यू थर्टीन बाय एट सो नॉर्मल मेथड ఫస్ట్ ఆప్షన్ లో ఉంటుంది మా 13/8 అనేసి కానీ ఇది కాదు మన ఆన్సర్ మన ఆన్సర్ క్వశ్చన్ ఏమ అడిగాడు x ఈక్వల్ టు దిస్ వాల్యూ అంటే ఇది ఏంటి మా ఈ వాల్యూ ఏమవుతుంది x దెన్ 2x + 7/4 ఎంత అని అడుగుతున్నాడు సో x ప్లస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చే 2 టైమ్స్ ఆఫ్ x అంటే ఏంటి మా 13/8 + 7/4 ఓకేనా ఫైన్ 2 1 జా 2 4 za so base value denominator values rendu same kada nothing but lcm em avutundi ma 4 next 13 plus 7 is 20 kada 4 1 za 4 5 za so what is the value so answer is 5 okay na 13/8 very good kiran so ardhamainda next question chuddama next question क्वेश्चन సాల్వ్ చేయండి సో ప్రీవియస్ క్వశ్చన్ ఎలా ఉంది మా ఇక్కడంతా 1స్ వచ్చాయి ఇక్కడంతా కూడా 1స్ వచ్చి లాస్ట్ ఒకటి నంబర్ ఇచ్చారు ఓకేనా సో ఈ క్వశ్చన్ అలా ఇక్కడ డిఫరెంట్ నంబర్స్ ఇచ్చారు సో సేమ్ అలానే ప్రాసెస్ మా ప్రాసెస్ ఏంటంటే లాస్ట్ ఫ్రాక్షన్ హావ్ టు టేక్ దట్ 1:5 లాస్ట్ ఫ్రాక్షన్ ఏం తీసుకుంటాం 1:5 తీసుకుంటాము ఓకేనా సో ఇక్కడ ఏదైతే వాల్యూస్ వచ్చాయో అవి ఇక్కడ రాసుకోనాల ప్రీవియస్ లో 1 ఉన్నాయి కాబట్టి 1 రాశారు ఓకేనా సో ఇక్కడ ఏమొనే 2 ఉంది సో టేక్ దట్ 2 హియర్ 1 నెక్స్ట్ 3 సేమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అలా చేస్తారు 5 2 10 ప్లస్ 1 దెన్ 11 అవుతుంది కదా సేమ్ అలానే చేయండి ఓకే ఆన్సర్ చెప్పండి మా ఫాస్ట్ గా ఏది ఆన్సర్ 40/8 హర్షి వెరీ గుడ్ మా థాంక్ యు ఫామ్ నా పీపుల్ కి ఫామ్ లోనే ఉంటుంది మా ఆన్సర్ చెప్పండి ఆన్సర్ మా చెప్పండి प्रति सब्जेक्ट प्रति सिंपल कदा नार्मल ऐसी नार्मल ऐसी टू प्लस वन बै फाइव बिकम्स फाइव टू टेन प्लस वन इलेवन बै 5 then again we have to take these value means 1 plus 1 by 11 by 5 it becomes 1 plus 5 by 11 11 ones are 11 plus 5 it becomes 16 by 11 okay na so ee value of 16 by 11 avutundi next malla 3 plus 1 iskunte adhi but 1 by right answer it's right answer it's right iskochu ma so iskunte it becomes reverse kada 11 by 16 plus 3 16 3 is endama 3 is 48 48 plus 11 15 9 by 15
9 by 16. అదే వచ్చింది ఆన్సర్ అందరికి 4 by 16 ఆ 18 రైట్. Nine by 16 kada answer ma kada answer shortcut chesi chuddama shortcut em cheppano same mixed fraction laane cheyavana kada so 5 2 are 10 10 plus 1 becomes 11 kada 11 1 za 11 11 plus 5 entama 11 plus 5 is 16 next 16 3 za 3 za entama 48 plus 11 sorry 48 plus 11 it is 59 so answer is 59 by 10 4 వచ్చింది చెక్ చేయండి మా ఒకసారి అందరూ చెక్ చేయండి Nine by 16, है ना? इसको आंसर चेक जो इसको, तो नॉर्मल में तो जैसे मिस्टेक पे दानी चाला चांसेस होते हैं, अरे शॉर्टकट जैसे सिंपल गुंडू दिमाग, जस्ट वन लाइन लो आंसर हो चेस होने, सो 5 इज़ अ 10 प्लस 1 11, तो 11 वन इज़ अ 11 प्लस 5 16, इन इज़ अ 48 प्लस 11, तो इट इज़ 59, 59 डिवाइडेड बाय 16, ओके ना? फाइन, तो नेक्स्ट क्वेश्चन छोड़ दे दिमाग సో అడిషన్ ఉంటే ఐడియా ఉంది సో సబ్ట్రాక్షన్ ఇస్తే ఎలా చేయాలి ఓకేనా సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానేమా అడిషన్ ఇచ్చారు కాబట్టి ప్రీవియస్ నెంబర్ని అడిషన్ చేశారు సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి మైనస్ ఉంది కాబట్టి కాబట్టి సబ్ట్రాక్ట్ ద ప్రీవియస్ నెంబర్ చేయండి ఒకసారి సో చేసి ఆన్సర్ చెప్పండి మా లేదా ఆన్సర్ ఆన్సర్ మా ఫాస్ట్ గా అసలు ట్రై చేయండి చూడండి మా ఒకసారి సో లాస్ట్ ఫ్రాక్షన్ 2/3 కదా సో హావ్ టు టేక్ యాస్ 2:3 నేను ఇక్కడైతే ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ రాసుకోమన్నా కదా సో ఎన్ని ఉన్నాయో 4 ఉన్నాయి సో 4 వన్స్ ఏ కదా వన్ కాదు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకోండి సో అక్కడ 1 ఉంటే 1 తీసుకుంటున్నా 4 టైమ్స్ సో అక్కడ 2 ఉంటే 2 3 ఉంటే 3 ఎనీ నెంబర్ ఓకేనా ఫార్మాట్ ఏంటి మా సో ఇక్కడ 3 తో దీని మల్టిపుల్ చేసి ప్రీవియస్ నెంబర్ ఇక్కడ సబ్ట్రాక్ట్ ఉంది కాబట్టి మైనస్ చేయండి ప్రీవియస్ నెంబర్ ఇంత ముందు అడిషన్ ఉంది కాబట్టి యాడ్ చేసాం సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి యు హావ్ టు డు సబ్ట్రాక్షన్ సో 4 1 3 1 జా 3 మైనస్ 2 ఎంతమా 3 మైనస్ 2 ఇస్ 1 ఇక్కడ 3 1 జా 3 మైనస్ 2 ఇస్ 1 నెక్స్ట్ 1 1 జా 1 1 మైనస్ 3 సో వాట్ ఇస్ 1 మైనస్ 3 సో అందర్ 2 పెడతారు మా సో అది 1 మైనస్ 3 సో లార్జర్ నెంబర్ ఏందమ్మా మైనస్ 3 కదా సో నెగటివ్ వాల్యూ మైనస్ 3 కి ఉంది కాబట్టి హావ్ టు టేక్ యాస్ మైనస్ 2 ఓకేనా ఫైన్ సో మైనస్ 2 ఇంటూ 1 ఎంతమా మైనస్ 2 మైనస్ 2 హియర్ మైనస్ 1 సో మైనస్ 2 ప్రీవియస్ వాల్యూని మైనస్ చేయాలి కదా మైనస్ 1 సో మైనస్ 2 మైనస్ 1 సో వాట్ ఇస్ ద వాల్యూ మైనస్ 3 ఓకేనా ఫైన్ నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ 1 ఎంతమా మైనస్ 3 మైనస్ 3 మన ప్రీవియస్ నెంబర్ని మైనస్ చేయాలి కదా ఆల్రెడీ దానిలో మైనస్ ఉంది ఇంకొక మైనస్ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది కదా మైనస్ 3 ప్లస్ 2 వాల్యూ ఎంతమా మైనస్ one so what is the answer here minus 1 by previous value minus 3 minus minus get cancel that equal to 1 by 3 equal to 1 by 3 so check cheyandi ma answer check cheyandi normal method evaru chesinte same answer vachina ledha check cheskondi and see the answer ma ena doubts unnai method lo next question gelipadama ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి
సేమ్ ప్యాటర్న్ అదే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది మా చెప్తాను ఎవరైనా ట్రై చేస్తారు నార్మల్ అయితే ట్రై చేస్తారు నార్మల్ మీద ట్రై చేయండి మా చాలా డిఫికల్ట్ వస్తుంది ఒకవేళ నార్మల్ మీద ట్రై చేయండి ఒకసారి చాలా డిఫికల్ట్ అయిపోతుంది ఒకవేళ ఒకసారి చూద్దామా నార్మల్ మీద చేసి చేద్దామా షార్ట్ కట్ అప్పటికైనా తెలుస్తుంది ఏది షార్ట్ కట్ ఎంత ఈజీ అవుతుంది అనేది చూడండి మా ఫైవ్ వన్స్ ఫస్ట్ ఫ్రాక్షన్ చేస్తాం కదా ఫైవ్ వన్స్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇట్ బికమ్స్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇస్ నైన్ బై ఫైవ్ ఓకేనా దాని ముందర ఏముంది ఫైవ్ ప్లస్ త్రీ ఉంది ఓకేనా ఫైవ్ ఇదంతా చేస్తే సో ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అన్నాను కదా అంటే ఫైవ్ ప్లస్ రివర్స్ అయినప్పుడు పీ బై క్యూ బై పీ బై క్యూ అంటే పీ బై క్యూ ఇంటూ క్యూ బై పీ అంటే ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ బై నైన్ వాల్యూ చేయండి మా నైన్ ఫైవ్ వెళ్దామా ఫార్టీ ఫైవ్ నైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ సో ఇట్ బికమ్స్ సిక్స్టీ బై నైన్ ఏ వాల్యూ అయింది ఈ వాల్యూ మొత్తం సిక్స్టీ బై నైన్ నెక్స్ట్ ఏముంది మా టూ ప్లస్ టూ కదా అది రాసుకుంటున్నాను టూ ప్లస్ టూ ప్లస్ పీ బై క్యూ బై పీ బై క్యూ అంటే అగేన్ పీ బై క్యూ ఇంటూ క్యూ బై పీ కదా రివర్స్ పోతే నైన్ టూ ఎంత ఎయిటీన్ బై సిక్స్టీ ప్లస్ టూ ఫ్రాక్షన్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి మా ఎయిటీన్ బై సిక్స్టీ అంటే వాల్యూ ఎంత సిక్స్తో పోతుందా సిక్స్ త్రీ జా టెన్ జా నథింగ్ బట్ టెన్ టూ జా ట్వంటీ ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ త్రీ బై టెన్ బట్ టూ పాయింట్ పాయింట్స్ డెసిమల్ పాయింట్స్ అడుగుతాయి ఓకేనా సో చేస్తే ఇంత ఉంటుంది మా ప్రాసెస్ ఓకేనా ఈ క్యాలిక్యులేషన్ ఎప్పుడో మిస్టేక్ చేస్తారు ఫాస్ట్నెస్ ఉంటుంది కదా ఎగ్జామ్ హాల్లో చెంబలు పట్టేస్తాయి అందరికీ కొత్తగా రాసే వాళ్ళకైతే అరే టైం అయిపోతుంది అనేసి ఒక టెన్షన్ ఉంటుంది సో ఆ టెన్షన్ ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు అదే షార్ట్ కట్ చేస్తే సింపుల్గా ఉంటుంది సో షార్ట్ కట్ ఏంటి మా నేను చెప్పాను హ్యావ్ టు టేక్ లాస్ట్ ఫ్రాక్షన్ లాస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి లాస్ట్ ఫ్రాక్షన్ ఫోర్ బై ఫైవ్ అంటే హ్యావ్ టు టేక్ ఫోర్ ఇస్ టు ఫైవ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ కదా ఫైవ్ సో రిమైనింగ్ వాల్యూస్ అని ఫైన్ పెట్టుకోను కదా ఇలా సో త్రీ వాల్యూస్ ఉన్నాయి ఏమేమో వన్ ఫైవ్ టూ ఓకేనా తర్వాత ఈ లాస్ట్ ఫ్రాక్షన్ తీసేసుకున్నావు కదా ఫోర్ బై ఫైవ్ ఇంకా మిగిలిన నెంబర్స్ ఏమో త్రీ అండ్ టూ ఆ వాల్యూస్ ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే సో ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో ఏదైతే వాల్యూ వస్తుందో దానికి డివైడెడ్ బై ఈ త్రీ పెట్టాలి మా నెక్స్ట్ నెక్స్ట్ వాల్యూకి ఏదైతే ఉందో దానికి డివైడెడ్ బై టూ పెట్టాలి సో లాస్ట్ ఫ్రాక్షన్ని ఫోర్ ఇస్ టు ఫైవ్గా రాసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ ఏ ఉన్నాయో అది సేమ్ ప్రీవియస్ క్వశ్చన్స్ లాగా వన్ ఫైవ్ టూ రాసుకున్నాం అయితే ఇక్కడ ప్రీవియస్గా వన్ ఉంది కాబట్టి డివైడెడ్ బై వన్ ప్రీవియస్ క్వశ్చన్లో చూసుకుంటే ఇక్కడ అన్ని వన్స్ ఉన్నాయి కదా అప్పుడు డివైడెడ్ బై వన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కూడా దాన్ని మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ నెంబర్స్ ఇచ్చినప్పుడు సో ఖచ్చితంగా అది డివిజన్లో మెన్షన్ చేసుకోవాలి సో మైనస్ డివైడెడ్ బై త్రీ నెక్స్ట్ డివైడెడ్ బై టూ సో సేమ్ ప్రాసెస్ మా ఇంకా సో ప్రాసెస్ ఎలా చేస్తారు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఫైవ్ వన్స్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఫోర్ కదా హియర్ ఆల్సో సేమ్ ఫైవ్ వన్స్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇట్ బికమ్స్ నైన్ సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ నైన్ బై త్రీ ఈ వన్స్ త్రీ త్రీస్ కదా ఇక్కడ వాల్యూ ఏముంటుంది మా త్రీ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ త్రీ టైమ్స్ ఫైవ్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ప్లస్ ప్రీవియస్ వాల్యూ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ఇస్ ట్వంటీ ట్వంటీ బై టూ హండ్రెడ్ టూ వన్ జా టూ టెన్ జా నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ త్రీ వాల్యూ ఇంటూ చేస్తాం కదా టెన్ టూ జా ట్వంటీ ప్రీవియస్ వాల్యూని యాడ్ చేస్తాం ట్వంటీ ప్లస్ త్రీ ఇట్ బికమ్స్ ట్వంటీ త్రీ మన ఆన్సర్ ఏంటి మా లాస్ట్ వాల్యూ డివైడెడ్ బై ప్రీవియస్ వాల్యూ ట్వంటీ త్రీ బై టెన్ నథింగ్ బట్ టూ పాయింట్ అదే ఆన్సర్ వచ్చిందా సింపుల్గా ఉందా మెథడ్ సో దీన్ని ఓకేనా బిల్డింగ్ ఫ్రాక్షన్ అంటాం వన్ బై త్రీ త్రీ బై టెన్ వెరీ గుడ్ త్రీ బై టెన్ అర్థమవుతుందామా చెప్పే మెథడ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ఒక్కరు ఇద్దరు మాత్రమే ఆప్షన్స్ ఆన్సర్స్ పెడుతున్నారు సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి మా ప్రతి ఒక్కరు ఆన్సర్ చేసి రిప్లై ఇవ్వండి మా ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తాను ఓకేనా ప్రతి ఒక్కరికి రిప్లై ప్రతి ఒక్కరు రిప్లై ఇవ్వండి మా చేస్తేనే వస్తుంది ఏదైనా ఫైన్ నెక్స్ట్ క్వశ్చన్ సో సేమ్ అలాంటి క్వశ్చనే కదా ఇది కూడా చేసి ట్రై చేయండి మా షార్ట్ కట్లో ట్రై చేసి ఫాస్ట్గా ఆన్సర్ చెప్పండి ఐఎమ్ వెయిటింగ్ ఫాస్ట్గా ఆన్సర్ చెప్పండి మా ఏదో ఆన్సర్ సో ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మా సో బేసిక్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ వరకు ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి సో డిస్క్రిప్షన్లో కూడా మనకు లింక్ ఇచ్చారు మా స్టార్టింగ్లోనే యాప్ లింక్ ఇచ్చారు డిస్క్రిప్షన్లో లింక్ డౌన్లోడ్ చేసుకోండి మా సో తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మెథడ్స్ నచ్చితే ఖచ్చితంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా చేశారా ఆన్సర్ చూడండి మా ఒకసారి
సేమ్ మెథడ్ కదా. సో లాస్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ 7:8 ఫైన్. రిమైనింగ్ ఏ వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ ఇలా సైడ్ రాసుకుంటాం కదా. సో 1, 2, 3 తర్వాత ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని డివిజన్ లో పెట్టుకోవాలి కదా. వాల్యూ ఏమో 3 ఉంది. సో డివైడెడ్ బై 3, నెక్స్ట్ డివైడెడ్ బై 9. సేమ్ ప్రాసెస్ కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేస్తాం అలానే 8 × 1 = 8 + 7 కదా. సేమ్ హియర్ ఆల్సో 8 × 1 = 8 + 7 8 + 7 = 15 కదా. సో 15/3 అంటే రెడ్యూస్ అవుతుంది కదా. ఎనీ టైమ్స్ మా 3 × 1 = 5 ఆ ఇక్కడ వాల్యూ ఏముంది 5 ఉంది. వాల్యూ ఏంటి మా 5 కదా. నెక్స్ట్ 2 మల్టిపుల్ చేస్తే 5 × 2 = 10 ప్లస్ ప్రీవియస్ నెంబర్ 10 + 8 = 18. సో 9 × 10 మా 9 × 1 = 9 2 నెక్స్ట్ 2 × 3 = 6 ప్రీవియస్ నెంబర్ యాడ్ 6 + 5 = 11 ఆన్సర్ ఏంటి మా 11/2 అవుతుందా. ఎవరు ఆన్సర్ చెప్పారా? వెరీ గుడ్ మహర్షి, 11/2 సూపర్ సూపర్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో మిల్లర్ ఫ్రాక్షన్ లో లాస్ట్ మెథడ్ మా ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు అంటే ఒక వాల్యూస్ ఏబిసి ఇచ్చేసి ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు 26/9 ఓకేనా. అప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి చూడండి మా ఒకసారి. ఎవరికైనా ఐడియా ఉందా? చూద్దాం ఆన్సర్ ఏమైనా చేస్తారేమో. ఎనీవన్ ఆన్సర్? లైవ్ లో ఎంతమంది ఉన్నారమ్మా? అందరు ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఒక ట్రై చేసి ఆన్సర్ చెప్పండి. చూడండి ఒకసారి, ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా సరే చూస్తే ఆ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో యాక్చువల్ నార్మల్ డివిజన్ మెథడ్ ఐడియా ఉంది కదా అందరికి. ఆ డివిజన్ మెథడే చేద్దామా. ఎలా అంటే 26/9 కదా. సో వాల్యూ ఎలా ఉందంటే 26/9 అంటే ఇలానే నేను రాసేది చిన్నప్పటి నుంచి ఒక 2 చోట్ల వేసి చేస్తాను కదా డివిజన్. రిమైండర్ వచ్చిందో ఏదైతే రిమైండర్ వచ్చిందో ఆ రిమైండర్ తో ఈ డివైజర్ ని మళ్ళీ చేయాలి అప్ టు వికెట్ రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చేంత వరకు ఓకేనా, ఇక్కడ రిమైండర్ 0 వచ్చేంత వరకు రిమైండర్ ఏదైతే వచ్చిందో ఆ రిమైండర్ తో ఇక్కడ ఉన్న డివైజర్ ని అగైన్ వీ హావ్ టు డివైడ్. అగైన్ వీ హావ్ టు డివైడ్. సో 8 తో 9 ఎనీ టైమ్స్ మా 8 × 1 = 8. సో ఆన్సర్ ఇస్ రిమైండర్ 1. నేను ఏమని చెప్పాను, రిమైండర్ 0 వచ్చేంతకు చేయమన్నాను కదా. రిమైండర్ 1 వచ్చింది. సో అగైన్ రిమైండర్ తో వీ హావ్ టు డివైడ్ దిస్ డివైజర్. సో రిమైండర్ తో 8 అర్థమవుతుందమ్మా. 9 × 2 = 18 రిమైండర్ 8. 8 తో మళ్ళా ఇక్కడ ఉన్న డివైజర్ ని చేయమన్నాను. సో అప్ టు గెట్ రిమైండర్ 0. సో అగైన్ 1 తో 8. సో 1 తో 8 ఎనీ టైమ్స్ మా 8 × 1 = 8. సో రిమైండర్ ఇస్ 0. రిమైండర్ 0 వచ్చింది కదా. ఫైన్. సో ఇక్కడ ఉన్న కోఎఫిషియెంట్స్ మన ఏబిసి మా. సో ఫస్ట్ ఏ అంటే ఫస్ట్ కోఎఫిషియెంట్ బికమ్స్ ఏ, నెక్స్ట్ బి అంటే సెకండ్ కోఎఫిషియెంట్ బికమ్స్ బి, థర్డ్ కోఎఫిషియెంట్ బికమ్స్ సి. తెలుసు కదా వీటిని కోఎఫిషియెంట్స్ అంటాం, వీటిని రిమైండర్స్ అంటాం ఓకేనా. ఫైన్. సో మన ఏబిసి వాల్యూస్ ఏమవుతుందా, ఫస్ట్ వచ్చిన కోఎఫిషియెంట్ ఏ వాల్యూగా కన్సిడర్ చేసుకోవాలి, సెకండ్ వచ్చిన కోఎఫిషియెంట్ బి వాల్యూగా, థర్డ్ వచ్చిన కోఎఫిషియెంట్ సి వాల్యూగా. సో ఇప్పుడు వాల్యూ ఏంటి మా, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో వాట్ ఈస్ ఏ ఈస్ 2 ప్లస్ వాట్ ఇస్ బి ఇస్ 1 ప్లస్ వాట్ ఇస్ సి ఇస్ 8 ఓకేనా. సో 8 + 2 = 10, 10 + 1 = 11 అర్థమవుతుందా. ఫైన్. అది మన క్వశ్చన్. వాటి మీద క్రాస్ చెక్ కానీ చేసుకుందాం. సో ఒకసారి క్రాస్ చెక్ చేసి చూద్దామా మన ఏబి వాల్యూస్ కరెక్టా రాముగా అనేసి. క్రాస్ చెక్ ఎలా చేస్తాం, ఒక టేక్ దీస్ ఏబిసి వాల్యూస్ ఇన్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏ అంటే ఏంటి, 2 × 1/ నెక్స్ట్ బి అంటే ఏంటి, 1 × 1/ అంటే 8. ఇదే కదా క్వశ్చన్. 1 + 1/b + 1/c అంటే ఐఎమ్ టేకింగ్ దోస్ వాల్యూస్ హియర్. సో ఏబిసి వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు చెక్ చేద్దామా ఈ ఫ్రాక్షన్ చేస్తే నీకు 26/9 వస్తుందా రాదా. సో తెలుసు కదా వీటికి షార్ట్ కట్. సో లాస్ట్ ఫ్రాక్షన్ 1/8 అంటే 1:8. 10 నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ ఇక్కడ తీసుకున్నాం కదా. సో 1, 2 ఓకేనా. సో ఇక్కడ అన్ని 1స్ ఉన్నాయి కాబట్టి బై 1 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సో అందుకు 1స్ తీసుకోలేదు. ఫైన్. నార్మల్ మెథడ్ ఎలా చేస్తాం, ఇంకా 8 × 1 = 8 + 1 = 9. 9 × 2 = 18 + 8 ఎంతమా, 26. ఆన్సర్ ఏంటిమా, లాస్ట్ వాల్యూ డివైడెడ్ బై ప్రీవియస్ వాల్యూ. అదే ఫ్రాక్షన్ వచ్చిందా, మనం చేసిన మీద కరెక్టే కదా.
అర్థమవుతుందా? కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు మా ఇప్పుడు, పార్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు. 11/2 కాదమ్మ, 11/2 కాదు. నెక్స్ట్ అర్థమైన ప్యాటర్న్ దాని క్వశ్చన్ నోట్ చూసి క్లోజ్ చేద్దామా? సార్ క్వశ్చన్ ఇలా ఉంది మా, సో దీన్ని ట్రై చేయండి, మెథడ్ చెప్పాను కదా. సో ఎల్సిఎం ఫ్రాక్షన్ ఏదైతుందో దాన్ని ఫ్రాక్షన్ లాగా చేసి అది డివిజన్ చేసి ట్రై చేయండి, ట్రై చేయండి మా ఆన్సర్ ట్రై చేయండి. ఆన్సర్ వాట్ ఈస్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి? ఏబిసిడి వాల్యూస్ అంటే చెప్పండి మా, మల్టిపుల్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి. ట్రై 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 మా, ఇది ఒకసారి చూడండి మా. సో ప్రీవియస్ క్వశ్చన్ ఎలా ఉంది? ప్రీవియస్ క్వశ్చన్ సో పైన ఏ వన్ లేదు ఇక్కడ, సో డైరెక్ట్ నాచురల్ నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్ ఇచ్చేసాడు. కానీ ఈ క్వశ్చన్ ఎలా ఉంది మా, పైన ఒక వన్ ఇచ్చాడు కదా ఇక్కడ. సో ఫస్ట్ నువ్వు ఈ వాల్యూ సాల్వ్ చేయాలంటే పైన ఒక వన్ ఉంది, నథింగ్ బట్ పీ బై క్యూ డివైడెడ్ బై పీ బై క్యూ. అంటే దీని అంతా వాల్యూ పై పంపి డివిజన్లో పోతే అప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది మా, ఇక్కడ దీన్ని ఇంకొక విధంగా రాయాలంటే ఎలా రాస్తాం? వన్ తీసేయాలి, వన్ తీసేస్తేనే మనకు ఆన్సర్. సో వన్ తీయాలంటే ఏం చేస్తావు? సో ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై డి ఈక్వల్ టు, దీని ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్తారు మా? బట్ వన్ తీసేస్తావు, వన్ తీసేస్తావు అంటే ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం అంతే కదా. ఈ ఫ్రాక్షన్కి వన్ పెట్టండి, సో బోత్ సైడ్ డినామినేటర్ వన్ బై వన్ అని పెట్టుకుంటే దిస్ ఫ్రాక్షన్ బికమ్స్ వన్ బై పి బై క్యూ, సో ఇట్ బికమ్స్ పి బై క్యూ కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకసారి చూడండి మా, నార్మల్ క్వశ్చన్ ఉంది, నేను ఏమంటున్నా బోత్ సైడ్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ బోత్ సైడ్ ఐఎమ్ టేకింగ్ యాజ్ వన్ బై వన్ బై, సో కన్సిడర్ దిస్ వాల్యూ యాజ్ పి అండ్ దిస్ ఎంటైర్ వాల్యూ యాజ్ క్యూ, దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్ బై పి బై క్యూ. ఓకేనా? పి బై క్యూ బై పి బై క్యూ అంటే ఏం చేస్తామా, ఈ వాల్యూ బికమ్స్ క్యూ బై పి కదా. క్యూ బై పి అంటే వాల్యూ ఏమవుతుందా, ఈ వాల్యూ అంతా పైకి వస్తుంది లైక్ దిస్ డివైడెడ్ బై వన్, వన్ ఉన్నావుంటే లేకున్నా ఉంటే కాబట్టి సో ఐఎమ్ నాట్ టేకింగ్ హియర్. ఓకేనా? సో అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, వన్ బై 70/60 అండ్ 17/60 అంటే ఇట్ బికమ్స్ రివర్స్ కదా, బికమ్స్ 60/17 60/17. అర్థమవుతుందా? ఇక్కడ పైన ఉన్న వన్ తీసేయడానికి ఐఎమ్ ఇంటర్చేంజింగ్ ద పి బై క్యూ ఫామ్. ఓకేనా? నాట్ ద వాల్యూ ఈస్ లైక్ దిస్ ఇప్పుడు చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఎలా చేస్తామా, 60/17, సో 60/17. సో ఏం చెప్పాను మా, నార్మల్ డివిజనే చేయాలి, కాకపోతే రిమైండర్ జీరో వచ్చేంత వరకు ఆ వచ్చిన రిమైండర్ తో అక్కడ ఉన్న డివిజన్ చేయాలన్న 17 టెన్ టైమ్స్ మా 17 17 త్రీ జా ఎంత, 51 సారీ 17 త్రీ జా 17 ఫోర్ జా ఎంత మా, 58 రిమైండర్ ఇస్ 2. సో వచ్చిన రిమైండర్ 0 వచ్చేందుకు చేయమన్నాను కదా. ఆన్సర్ ఫ్రాక్షన్ అండ్ మా డివైడెడ్ బై 17 17 ఇస్ ఎంతమా, 31 సో ఎంతమా 9 తో అగైన్ దిస్ డివైజర్ 17 అండ్ 9 టెన్ టైమ్స్ మా 9 వన్స్ ఆర్ 9, సో వాట్ ఇస్ ద రిమైండర్, సో రిమైండర్ ఇస్ 8. సో నెక్స్ట్ 8 తో 9 చేస్తే 8 వన్స్ ఆర్ 8, రిమైండర్ ఇస్ అగైన్ 1, సో అగైన్ 1 తో ఎన్ టైమ్స్ మా 8 times, remainder is 0. Nothing but these are our A value, these are our B value, these are our C value, these are our D value. Okay, A, B, C, D values. So, what is the question? Those A, B, C, D values are multiple. So, nothing but B into 1 into 1 into 8. So, 8 threes are 24. Answer is 24. Answer is 24. Parthamayana? Very good. Very good, Rashi. అర్థమవుతుంది కదమ్మా, చెప్పిన షార్ట్ కట్స్ అర్థమవుతున్నాయి. సో రేపటి క్లాస్లో చూద్దామా. సో ఖచ్చితంగా
ఏరండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 25th నుంచి మా 25th నుంచి మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టైమింగ్ మార్నింగ్ 8 టు ఈవినింగ్ 9 వరకు క్లాసెస్ ఉంటాయి. సో మాక్ టెస్ట్లు అన్ని ఏ టు జెడ్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి మా 100+ కవర్స్ ఇక్కడ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇస్తారు. టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ అన్ని ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటుంది, ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి, డైలీ కవరేజ్ ఆఫ్ సిలబస్. సో మొత్తం డైలీ సిలబస్, ప్రతి రోజు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మా దగ్గర. ఎస్ఎస్సి సిజిఎల్ ఒకటే కాదమ్మా, ఏపీఎస్సి గ్రూప్ 2B కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఆ తర్వాత ఏపీఎస్సి గ్రూప్ 2కి క్లాసెస్ అన్ని జరుగుతాయి. సో మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయమ్మా. సో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ, సో లింక్స్ ఇక్కడ ఇచ్చారు, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చారు. సో యాప్ లింక్ అవన్నీ ఉన్నాయి, ఓకేనా? సో ఒకసారి చూసి ఫాలో కండి, ఓకేనా? సో రేపటి క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.